गुड मॉर्निंग स्टूडेंट्स, ఈ క్లాస్ లో మనం జీతం నుండి ఆదాయాన్ని ఏ రకంగా లెక్క పెడతారు అన్నటువంటి విషయాన్ని చూద్దాం. మనకి ఇన్కమ్ టాక్స్ లో యూనిట్ 2 సాలరీస్ గురించి చెప్తుందంటే జీతం నుండి ఆదాయాన్ని ఏ రకంగా లెక్క పెట్టాలి. దీనికి సంబంధించి కొద్దిగా థియరీ ప్రశ్నలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆల్రెడీ నేను మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు లెక్కని ఏ రకంగా చేస్తారు అన్నటువంటి విషయాన్ని చూద్దాం. మనకి ఇచ్చినటువంటి లెక్క ఏంటంటే, శ్రీమతి ప్రమీల గారు ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆమె ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆమె యొక్క జీతాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అంటే ఆమె యొక్క వివరాలు, మూల జీతం నెలకి 18,000 రూపాయలు, కరువు భత్యం నెలకి 5,000 రూపాయలు, ఇంటి అద్దె భత్యం నెలకి 3,500 రూపాయలు, ఆమె తన సొంత నివాసంలో ఉంటున్నారు, వినోద భత్యం నెలకి 1,000 రూపాయలు, నగర పరిహార భత్యం నెలకి 1,500 రూపాయలు, ఆమె చెల్లించేటువంటి వృత్తి పన్ను నెలకి 175 రూపాయలు. ఆమె యొక్క జీతం నుండి ఆదాయాన్ని లెక్కించమని మనల్ని అడగడం జరిగింది. ఇప్పుడంటే ఇది 2016-17 పన్ను నిర్ధారణ సంవత్సరం. పన్ను నిర్ధారణ సంవత్సరానికి శ్రీమతి ప్రమీల యొక్క జీతాల నుండి ఆదాయం సెక్షన్ 17 సబ్ సెక్షన్ 1 కింద జీతం మూల జీతం నెలకి 18,000. సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 కింద, సారీ సబ్సెక్షన్ 3 క్లాస్ 2 ప్రకారం అలవెన్స్ మొదటిది కరువు భత్యం. కరువు భత్యం నెలకి 5,000 ఎంత? 12,000. తర్వాత ఇంటి అద్దె భత్యం
నెలకి 3500 3500 ఇంటూ 12 6 42 42000 ఏంటంటే ఇక్కడ 42000 అలా అంటే 42000 మైనస్ మినహాయి ఏమీ లేదు ఎందుకని శ్రీమతి ప్రమేయ గారు ఆమె సొంత ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆవిడకి ఇంటి అద్దెచ్చారి నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్ తగ్గింపులు ఇవ్వడానికి లేదు తర్వాత వినోద భత్యం నెలకి ఎంత తీసుకుంటున్నారు నెలకి 1000 రూపాయలు 1000 × 12 వినోద భత్యాన్ని ఏం చేయాలి అంటే ముందు ఎంతైతే తీసుకుంటున్నారో అంతా కూడా మనం పన్ను విధించదగినటువంటి ఆదాయంగా కలుపుతాం ఆ తర్వాత తగ్గింపు ఇస్తాం అది కూడా ప్రభుత్వ ఉద్యోగం అయినట్లయితేనే ఇస్తాం తర్వాత మనం తగ్గింపు ఇవ్వచ్చు ముందు 12000 రూపాయలు తీసేసుకోవచ్చు ఆ తర్వాత నగర పరిహార భత్యం నగర పరిహార భత్యం ఎంత ఇస్తున్నారు నెలకి 1500 1500 × 12 = 18000 అక్కడతో ఆవిడ ఇచ్చేటువంటి అలవెన్స్ అన్నీ ఈ ప్రాబ్లం చేస్తే ఎంత వచ్చింది 2 × 2 = 4 × 8 = 12 × 7 = 11 = 12 × 12 = 13 = 13 తర్వాత సెక్షన్ 17 సబ్ సెక్షన్ 2 ప్రకారం పెర్క్విజిట్స్ సెక్షన్ 17 సబ్ సెక్షన్ 2 ప్రకారం పెర్క్విజిట్లు ఏమన్నా ఉన్నాయా అంటే ఈ ఏ విధమైన కూడా రావడం లేదు కాబట్టి డాష్ తర్వాత సెక్షన్ 17 సబ్ సెక్షన్ 3 ప్రకారం జీతానికి బదులుగా వచ్చే లాభాలు సెక్షన్ 17 సబ్ సెక్షన్ 3 ప్రకారం జీతానికి బదులు లాభాలు జీతానికి బదులు తీసుకునే లాభాలు ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు డాష్ వచ్చేటువంటి మొత్తం అయిపోయింది మొత్తం ఇప్పుడు వచ్చేటువంటి జీతం ఎంత 0 0 0 6 2 8 1 3 1 3 3 048000 ఏంటి స్థూల జీతము తర్వాత సెక్షన్ 16 ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ సెక్షన్ 16 ప్రకారం తగ్గింపు సెక్షన్ 16 ప్రకారం ఇచ్చే తగ్గింపులు ఏముంటాయండి మీకు మొట్టమొదట వినోద భత్యంలో తగ్గింపు వస్తుంది వినోద భత్యం సరే ఇప్పుడు చేద్దాం వాస్తవంగా ఎంత వస్తుంది వినోద భత్యానికి సంబంధించి మనకి 3 అంశాలు ఉంటాయి అది ఏంటంటే మొదటిది జీతంలో 20% ఆమె వాస్తవంగా తీసుకున్న మొత్తం లేదా 5000 రూపాయలు ఈ మూడాటిలోని ఏది తక్కువైతే దానిని మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది మొట్టమొదటిది వినోద భత్యం ఉంది కదా వినోద భత్యం ఫస్ట్ జీతంలో 20% ఇక్కడ మూల జీతం ఎంత ఈవిడిది 216000
216,000లో 20% ఎంత అవుతుంది 43,200 తర్వాత వాస్తవంగా తీసుకున్న జీతం అది వాస్తవంగా తీసుకున్న వినోద భక్తి వాస్తవంగా పొందిన వినోద భక్తి ఎంత 12,000 రూపాయలు నాకు 20,000 చూసిన 12,000 రూపాయలు తర్వాత 5,000 రూపాయలు ఇందులో ఏది తక్కువ అయితే ఎంత ఈ 3,000 రూపాయలు తక్కువైన మొత్తం ఎంత 5,000 రూపాయలు ఈ అమౌంట్ మరి నేను అక్కడ మన తెలుగు కోసం వేస్తున్నాను 348,000 తర్వాత వృత్తి పన్ను వృత్తి పన్ను ఆమె ఎంత చెల్లిస్తున్నారు నెలకి 175 రూపాయలు 175 × 12 ఎంత అయింది 2,100 ఇదేనా 2,100 సో మొత్తం ఎంత అవుతుంది 7,100 తీసేస్తే 3,40,900 ఏంటది పన్ను విధించదగిన జీతం ఓకే చూడండి లెక్క మళ్ళీ ఒకసారి మనం చెప్తున్నాం ప్రమీల గారు కాలేజీలో ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు ఆమె యొక్క మూల జీతం నెలకి 18,000 రూపాయలు అంటే 216,000 రూపాయలు సంవత్సరానికి అవుతుంది సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 క్లాస్ 2 ప్రకారంగా ఆమె పొందే అలవెన్స్ ఏంటంటే కరువు పథ్యం 5,000 రూపాయలు నెలకంటే 60,000 ఇంటి అద్దె పక్షం 3,500 రూపాయలు నెలకి 12 నెలలకి 42,000 అయితే ఇంటి అద్దె పక్షంలో చేస్తే మనకు తగ్గింపిస్తారు కానీ ఇక్కడ ఆమె సొంత ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఏ విధమైనటువంటి మన హైప్ ఇవ్వడం జరగదు కాబట్టి 42,000 వినోద పక్షం నెలకు 1,000 రూపాయలు చొప్పున 12,000 నగర పరిహార పక్షం 1,500 రూపాయలు చొప్పున 18,000 ఇవన్నీ కూడా పన్నులకు గురయ్యే ఆదాయాలు కాబట్టి వాటన్నింటి కూడా మొత్తం తీసేసుకుంటాం ఇకపోతే సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 ప్రకారంగా ఏమి ఫిజిక్స్ లేవు అలాగే ఈ విధమైనటువంటి జీతాన్ని బదులుగా స్వేచ్ఛించి లాభాలు కూడా లేవు కాబట్టి ఆమె మొత్తం స్థూల జీతం 3,48,000 సెక్షన్ 16 ప్రకారంగా తగ్గింపులు ఏమిటంటే వినోద వచ్చింది వినోద వచ్చాన్ని ఇప్పుడు కూడా జీతంలో 20% కానీ లేదా మినహాయింపు వాస్తవంగా పొందినటువంటి వినోద వచ్చింది కానీ లేదా 5,000 రూపాయలు కానీ 3,000 రూపాయలు ఏది తక్కువ అయితే దాన్ని తగ్గింపుగా ఇస్తారు సో ఈ 3,000 రూపాయలు 5,000 రూపాయలు తక్కువ కాబట్టి 5,000 రూపాయలు మినహాయించాం తర్వాత ఆమె చెల్లించే వృత్తి పన్ను కూడా మినహాయింపు ఉంటుంది కాబట్టి 2,000 రూపాయలు తగ్గించాం అప్పుడు 348,000 నుంచి 7,000 రూపాయలు ఉండకపోతే 348,900 రూపాయలు కూడా ఆమె పన్ను చెల్లించదగినటువంటి జీతంగా నిర్ధారణ చేయడం జరిగింది ఓకే